कृष्णा जिला मोपिदेवी बीसी गुरुकुल पाठशाल ऐदुगुरु विद्यार्थुलकु कोविड पॉजिटिव रावडंतो विद्यार्थुल तल्लिदंड्रुलु आंदोलन चेंदुतुन्नारु। मोपिदेवी गुरुकुल पाठशाल 8वा तरगति नुंडि इंटर वरकु 240 मंदि विद्यार्थुलु तरगतुलकु हाजरवुतू उंडगा मंगळवारं निर्वहिंचिन कोविड परीक्षल्लो 8वा तरगति चदिवे ऐदुगुरु विद्यार्थुलकु पॉजिटिव गा निर्धारण कावडंतो वारिनि वेंटने रावीवारिपालेम पीहेचसी वैद्युल पर्यवेक्षणलो तगु सूचनलु चेसि वारि स्वस्थलालकु पंपेशारु। అయితే మొత్తం విద్యార్థులందరికీ ఒకే భోజనశాల మూత్రశాలలు ఉండటంతో మిగిలిన విద్యార్థులు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉండడంతో పాఠశాలలోనే 139 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వీరరవి తెలిపారు। గురుకుల పాఠశాలలో కోవిడ్ ప్రబలకుండా అన్ని ముందస్తు జాగృత చర్యలు తీసుకుంటున్నామని ఎవరైనా విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు। గురుకుల పాఠశాలలో ఏర్పడ్డ ఈ కరోనా కలకలం చూసి విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్ళకు తీసుకుపోవాలని అనుకుంటున్నారు। మహాత్మా జ్యోతిబాపులే కళాశాల మరియు స్కూల్ మోపిదేవి మా స్కూల్ ని మరియు కళాశాలని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 16వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది। దీనిలో క్రమంగా మొదట ఇంటర్ విద్యార్థుల్ని 10వ తరగతి 9వ తరగతి విద్యార్థుల్ని పిలిపించి వారికి తగు జాగృతలు నడుమ అంటే కోవిడ్ గైడ్ లైన్స్ అన్నిటిని పాటిస్తూ 8 తరగతిని కూడా తర్వాత పిలవడం జరిగింది। ఈ క్రమంలో 10 ఇంటర్మీడియట్ 10 9వ తరగతి విద్యార్థులకు అందరికీ క్రమంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ వారికి తగు జాగృతలతో విద్యా బోధన చేయడం జరుగుతుంది। అయితే ఒక 3 రోజుల క్రితం 8వ తరగతి విద్యార్థులు కూడా వచ్చి ఉన్నందున వారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది। దీంట్లో భాగంగా ఒక 5 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడం జరిగింది। ఈ విద్యార్థుల్ని తగు జాగృతలతో పిహెచ్సి రావివారి పాళెం వారి డాక్టర్ సహకారాలతో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వారికి మెడికల్ కిట్ మరియు తగు జాగృతలతో వారిని ఐసోలేషన్ లో ఉండే విధంగా తల్లిదండ్రులను పిలిపించి పంపించడం జరిగింది। అదే విధంగా దాంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం మిగిలిన విద్యార్థులందరికీ స్టాఫ్ తో సహా మరలా కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది।